వెల్కమ్ టు కిచెన్ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో అందరికి ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ సాఫ్ట్ పూరీలు పూరీల్లోకి సింపుల్ గా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం పూరీల పిండిని కలిపేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తూ కలిపారంటే ఎప్పుడు పూరీలు చేసినా పర్ఫెక్ట్ గా పొంగుతూ నూనె పీల్చకుండా చేసుకోవచ్చు అలాగే పూరీలోకి ఈ విధంగా చాలా సింపుల్గా తో కర్రీని చేసుకున్నారంటే ది బెస్ట్ కాంబినేషన్తో పూరీ కుర్మా రెడీ చేసుకోవచ్చు మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా మన రెసిపీ ముందుగా పూరీల కోసం గోధుమ పిండి రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ఇందులోకి మూడు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసి ఒక స్పూన్ షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి షుగరు పూర్తిగా ఆప్షనల్ అండి షుగర్ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటాయి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్కి బదులుగా కాచి చల్లార్చిన పాలు కూడా వేసి కలుపుకోవచ్చు చూసారుగా పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పూరీల పిండి కలిపేటప్పుడు చపాతీల పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్తో కానీ లేకపోతే ఒక ప్లేట్తో కానీ మూత పెట్టి అరగంట పాటు పక్కన ఉంచుకుందాం ఈ విధంగా పిండిని అరగంట పాటు నానబెట్టారంటే పూరీలు పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి అరగంట తర్వాత మూత తీసి పిండి మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకొని ఈ విధంగా రోల్ చేసి ఒక నైఫ్తో ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నారంటే పూరీలు ఒకే సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇలా రౌండ్ చేసుకున్న బాల్స్ ని ఒక్కొక్కటి తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఒత్తుకోవాలి అదే మనము పిండికి బదులుగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒత్తుకున్నామంటే పూరీలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి ఈ విధంగా అన్నింటినీ ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పూరీ వేసుకొని కాల్చుకోవాలి పూరి వేసిన వెంటనే ఆయిల్లోకి ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి అప్పుడే పూరీ బాగా పొంగుతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని కాల్చారంటే పూరీలు పొంగవు అంతేకాకుండా నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న పూరిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం మరి చూసారుగా పూరీలు బాగా పొంగి సాఫ్ట్ గా రెడీ అయ్యాయి కదూ ఇప్పుడు పూరీలోకి చాలా తొందరగా రెడీ అయ్యే ఆనియన్ కర్రీని రెడీ చేసుకుందాం ఈ కర్రీని బాంబాయి చట్నీ అని కూడా అంటారు ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి కొన్ని కరివేపాకులు వేసుకుందాం ఇప్పుడు ఇందులో పెద్ద సైజ్ ఆనియన్స్ నాలుగు సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అర లీటర్ వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఈ లోపుగా మనము ఒక బౌల్లో రెండు స్పూన్లు శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూసారంటే ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ దాకా మనకు కుక్ అవుతాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోసి కలుపుకోవాలి శనగపిండి మిశ్రమం పోసిన వెంటనే ఒక రెండు నిమిషాల పాటు అలానే కలుపుతూ ఉన్నామంటే మనకి కర్రీ అనేది కొంచెం తిక్కుగా రెడీ అవుతుంది పూరి కర్రీని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం వేసిన వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను ముందుగా రెండు ఉర్లగడ్డలన్నీ ఉడికించి పెట్టుకున్నాను వీటిని దీంట్లో ఇలా స్మాష్ చేసి వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మూడు నిమిషాలు సిమ్ లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూసారంటే మనకి కర్రీ రెడీ అయినట్టే ఫైనల్గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మరి చూసారుగా ఫ్రెండ్స్ పూరీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా ఈ బాంబే చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు పూరీల్లోకి కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్